వాళ్ళు చెప్పారు రీజన్. ఓట్ల తొలగింపుపై ఏపీలో రాజకీయ దుమారం నెలకొంది. అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. దొంగ ఓట్లు తమ హయాంలో ఉన్నాయంటే తమ హయాంలోనే ఉన్నాయంటూ పరస్పర విమర్శలకు దిగారు. సేవామిత్ర అనేది ఒకటి పెట్టి ఈ చంద్రబాబు నాయుడు చేసిన పని ఆ రోజు గవర్నమెంట్ డేటాకు మొత్తం యాక్సెస్ ఇస్తూ కాంట్రాక్ట్ అఫీషియల్గానే డేటాకి యాక్సెస్ ఇచ్చారు. మేము అప్పుడు పోరాడి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 50,25,500 ఓట్లు ఆ 3 ఏళ్లలో తీయించారు. మళ్ళీ ఫ్రెష్ ఇది చేయించుకోవడం ద్వారా 19కి వచ్చేసరికి 31,97,000 మేము లీగల్గా విత్ డ్యూ ప్రాసెస్తో చేయించగలిగితే అందువల్ల మళ్ళీ 3,98,00,000 డిలీషన్స్ 11,00,000 ఉన్నాయి. దానికి రీజన్ కూడా ఎలక్షన్ కమిషన్ 22 లాస్ట్ ఇయర్ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్లే చెప్పారు డూప్లికేట్ సెకండ్ ఓటు ఉన్నవి తీసేసింది 10,00,000, అలాగే ఆధార్ లింక్ చేసి చేయడం వల్ల కొన్ని ఇదైపోయినాయని. ఎలక్షన్ల మీద రకరకాల రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు జిల్లా యంత్రాంగానికి, ఎన్నికల సంఘానికి, ఇంకా వేరే పని లేదన్నట్టు అధికార పార్టీలు మొత్తం కూడా తమ బలాన్ని ఉపయోగించి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద ఓట్లను తొలగిస్తారు, తొలగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతోనే ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. ఆదేశాలు నిన్న సాయంత్రం జారీ అయినాయి. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీని ఓటు పెట్టండి, వీని ఓటు తీసేయండి అంటే ఓహో వీళ్ళు చెప్పిందే చేయాలనుకున్నట్టు కొంతమంది బిఎల్ఓలు ఓటు పెట్టారు, ఓటు తీసేశారు. ఇవాళ మేము రాజులు, మేము చెప్పింది మీరు చెయ్యాలి అనేటువంటి ఒక బాసిజం యాటిట్యూడ్తో పనిచేయడంతో భయపడినటువంటి కొద్దిమంది అధికారులు చేసేటువంటి తప్పులు దాని ఫలితాన్ని ఇవాళ ఇద్దరు సిఇఓలు సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ అనేటువంటిది ముగింపు కాదు, ఇది ఈ కేసుకి ప్రారంభం మాత్రమే. తప్పు చేశారంటే వాళ్ళు ఇద్దరే కాదు, ఆ తప్పు చేయించిన దాంట్లో మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు, బిఎల్ఓలు, దాన్ని పంపించినటువంటి తహసీల్దారులు. ఈ విచారణ మొత్తం ప్రారంభమవుతుంది. అధికారం చేజిక్కించుకోవడం కోసం ఓట్లు కొల్లగొట్టడానికి వస్తా ఉన్నారు. ప్రజల మనసులను గెలిచి ఓట్లు కొల్లగొట్టుకోవాలని వాళ్ళ ఉద్దేశం కాదు. ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వారి ఓట్లను తీసేసి, వారి ఓట్లని దొంగిలించి ఈరోజు మరల అధికారంలో రావాలని చూస్తూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ యొక్క బిఎల్ఓస్ లేకపోతే రాజకీయ పార్టీలు నియామకం చేసిన బిఎల్ఏలు వారితో టచ్లో ఉండి మీ ఓటుని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే ఏదైనా అధికారి దీనికి సంబంధించిన సమాచారం అడిగితే మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు అన్నిటి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఒక్క ఓటు కూడా తీసేసే అవకాశం లేదు. ఎవరైతే అర్హులైన ఓటర్లు ఉన్నారో వారి తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది, అండగా ఉంటుంది. మీరు అర్హులైన ఓటర్లని దొంగ ఓట్లుగా చిత్రీకరించి ఒక్క ఓటు తీసేసినా సరే